అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా, మీ శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును, కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే. ఇక ఈ రోజు మీరు పశ్చాత్తాపడవలసిన పనులను చేయకండి. ఆచితూచి అడుగవలసినటువంటి సమయము. మరి ఆడపిల్లలను అల్లరి పెట్టేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసము మీరు వేప చెట్టు ఆకులను, వేప చెట్టు పుల్లను ఉపయోగించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతతను ఈ రోజు మీరు పెంచుకునే ప్రయత్నాలు చేయండి. జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ గా పనులు ఈ రోజు ఎన్నో చేయగలుగుతారు. మరి పరిహారంలో ఈ రోజు చేపల పిండి పదార్థాలను తినిపించడం వల్ల మీ జీవిత భాగస్వామ్యం మీతోటి చాలా ప్రేమగా ఉంటారు. మీ మధ్య ఉన్న విభేదాలు తొలగించబడతాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమలు వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు చికాకులు అనేవి తప్పుతాయి. ఇక దూరపు బంధువులను కలుసుకుని ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. ఈ రోజు మీరు ఓ అద్భుతమైనటువంటి శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడే ముందు మరి జాగ్రత్త అవసరము, లేకపోతే తగాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక లాభాలు బాగానే ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అయితే వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. హయగ్రీవ స్తోత్రాలను పఠించండి. రాజకీయవేత్తలు, సాంకేతిక వర్గాలకు విదేశీయానం నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలతో హుషారుగా అనేది గడుస్తుంది. కుటుంబ సమస్యలు కొంత సవాలుగా నిలుస్తాయి. వ్యాపారం యొక్క దీర్ఘకాలిక ఉద్యోగాలతో షారుగా ఉంటారు. మరి ఈ రోజు చూసినట్లయితే వ్యాపారం మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు మరి వేగం పుంజుకుంటాయి. మరి చర్చ జరిగినప్పుడు మీరు సహనాన్ని కొనసాగించాలి. సాయంత్రం పరిస్థితి మీ చాలా మీ వైపు ఉంటుంది. మరి కుటుంబానికి మద్దతు అనేది లభిస్తుంది. పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు. కుటుంబానికి మద్దతు అనేది లభిస్తుంది. పిల్లల నుండి ఆనందం పొందుతారు. పిల్లలకి సంబంధించి శుభ సమాచారం కారణంగా కుటుంబంలో పండుగ వాతావరణం అయితే ఉంటుంది. యువత ఇతరుల సహాయంతో ఆశించకుండా వారి పని సామర్థ్యాన్ని విశ్వసించాల్సి ఉంటుంది. ఉద్యోగపరంగా వృత్తి కార్యక్రమం సహోద్యోగులతో సంబంధాలు క్షీణించవచ్చు. ఒక చిన్న విషయం గురించి సన్నిహితులు లేదా బంధువులతో చీలిక అనేది ఉండవచ్చు. వ్యాపారవేత్తలు మరింత మెరుగ్గా ఉండడానికి ధ్యానం మరియు యోగా లాంటివి చేయాలి. ప్రాణాయం చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఎవరికైతే ఈ రోజు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఇబ్బందులు పెద్దది గాయ అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు పరిహారం చేయండి. దారంలో మీరు రెండు గడ్డముఖ కాయలు కట్టి ఆ దారాన్ని మెడలో వేసుకోండి. ఇలా ధరించడం వలన మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోతుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అన్ని దోషాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 67. లక్కీ కలర్ మరియు పగడపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.